హైదరాబాద్ లో మంత్రి హరీష్రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. కర్ణాటక మరి మనం ఆగమైదామా? ఇయాల ఆడ రాహుల్ గాంధీ పోయి ఏం చెప్పిండు, మేము 100 రోజుల్లో 250,000 ఉద్యోగాలు నింపుతామన్నారు. ఇప్పుడు 100 రోజులు కాదు 180 రోజులు అయ్యింది. ఒక్క ఉద్యోగం అని ఇచ్చిందా ఈ కాంగ్రెస్ పార్టీ? రాహుల్ గాంధీ ఇడ వచ్చి నాటకాలు ఆడుతున్నాడు, రాహుల్ గాంధీ ఇడ మీటింగ్ పెడుతుండు. నువ్వు మీటింగ్ పెట్టాల్సింది ఇక్కడ కాదు రాహుల్ గాంధీ, మాట ఇచ్చిన కర్ణాటక యువతలతో విద్యార్థులతో మీటింగ్ పెట్టు. ఆడ మాట తప్పినావు. ఓట్లు డబ్బలు అవ్వడంగానే ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప కథ ఈ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కర్ణాటకలో ఎందుకు రాహుల్ గాంధీ జాడలేదు, ప్రియాంక గాంధీ పత్తలేదు, ఓట్లు డబ్బులు పడ్డాయి, ఢిల్లీలో పడ్డారు. కానీ అదే మన కేసీఆర్ 200 పెన్షన్ 2000 అంటే ఇవ్వలేదా అక్క? ఆడవీళ్ళ పెళ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా? బావి కాడ కరెంట్ ఇచ్చిండా లేదా? రైతు బంద్ ఇచ్చిండా లేదా? రైతు బీమా వచ్చిందా లేదా? మంచినీళ్ళు వస్తున్నాయా లేవా? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ వస్తుందా లేదా? మరి ఇవన్నీ నిజం కదా? కాంగ్రెస్ వాళ్ళ జూటా మాటలు ఎంత కుళ్ళు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకు. ఇవాళ రైతు బంధు డబ్బులు కావాలని మన కేసీఆర్ మనకి ఇచ్చిండు. ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఉండగా 1 రూపాయి ఇయ్యలే. కేసీఆర్ పోయిన తాప ఎకరానికి 8,000 ఇచ్చిండు, ఈ తాప 10,000 ఇచ్చిండు. ఇచ్చిండా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? యాసంగి పంటకు ఇప్పుడు రైతు బంధు వద్దని ఎన్నికల కమిషన్లో దరఖాస్తు పెట్టిండ్రు. అదేవిధంగా మొన్న ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంద్ అనేది దుబారా అన్నాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు అంటాడు కేసీఆర్ బిచ్చమేసినట్టు రైతు బంద్ ఇస్తుండు అంటుండు. ఏం మా రైతులు బిచ్చగాళ్ళకి కనబడుతున్నా మీకు? పెట్టుబడి సాయం చేస్తున్నాడు, రైతులు అప్పులు తెచ్చుకోవద్దు, ఎరువు బస్తాలకో దుక్కి దున్నడానికో ఎకరానికి 10,000 కేసీఆర్ ఇస్తే ఇది బిచ్చమేసినట్టు అని కాంగ్రెస్ వాడు మాట్లాడుతుండు. నిన్నగాక మొన్న ఎలక్షన్ కమిషన్ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా రైతు బంధుకు అనుమతి ఇచ్చింది. నేను ఎక్కడో మీటింగ్ మాట్లాడి న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, ఎన్నికల కమిషన్ రైతు బంధు క్లియరెన్స్ ఇచ్చింది, యాసంగి పంట పైసలు పడతాయి అన్న. ఇలా నేను కొత్త విషయం ఏం చెప్పినా? రైతు బంధుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది, ధర్మం గెలిచింది అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ ఎన్నికల క్యాంపెయిన్కు చైర్మన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు దాని మీద దరఖాస్తు పెట్టిండు ఎలక్షన్ కమిషన్. హరీష్ రావు రైతు బంధుకు పర్మిషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ అని అంటున్నాడు, దీన్ని ఆపాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కు దరఖాస్తు పెడితే ఇవాళ మళ్ళీ వాళ్ళు ఆపమని చెప్తున్నారు. అంటే ఏందన్నట్టు, నోటికాడ బుక్కని ఎత్తగొడుతుందా ఈ కాంగ్రెస్ పార్టీ? ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఇయ్యరు ఇస్తున్న కేసీఆర్కు అడ్డం పడతారా? బిడ్డ ఎన్ని రోజులు ఆపుతారా నాయన? మీరు ఆపితే 3 తారీఖు దాకా ఆపుతారు. 3 తారీఖు తర్వాత మళ్ళా ఉండేది మా కేసీఆర్. 3 తారీఖు తర్వాత మళ్ళా రైతు బంధు పైసలు టింగు టింగు టింగున మా అకౌంట్లో పడతాయి. బిడ్డ మీరు మీకు మాత్రం రైతులు గుణపాఠం చెప్తారు. మాది రైతులతో ఓటు బంధం కాదు, మాది పేగు బంధం తెలంగాణ రైతులతో. మేము ఓట్ల కోసం చెప్పలే, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలే. 2017లో రైతు బంధు ఇచ్చినాడు, ఏం ఓట్లు నేను ఇచ్చిండు? ఓట్ల కోసం ఇయ్యలే, ప్రేమతో ఇచ్చిండు. తెలంగాణ రైతులతో కేసీఆర్ది పేగు బంధం. అదేవిధంగా 10,000 చేస్తా అంటే 10,000 చేసిండు. ముంగటికి కేసీఆర్ ఈ తాప గెలవంగానే 16,000 చేస్తా అన్నాడు, 16,000 చేసి తీరుతాం. ఇదే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఎగబెట్టింది రైతు బంధు, మొత్తానికే బంద్ చేసింది. ఈడ కూడా ఏం కుట్ర చేస్తున్నారు, ఎకరానికి ఇయ్యరట వాళ్ళు. ప్రతి రైతుకు 15,000 ఏడాదికి ఇస్తామని నకలు కొట్టిరు మన స్కీమ్ను. నకలు కొట్టే కొట్టిరు కానీ నకలు మారినే కుబి ఏ కాంగ్రెస్ వాళ్ళకు అకల్నయ్యే. నకల్ బి పూరా తరికేసే నయమారా. కేసీఆర్ ఏమంటుండు, ఎకరానికి 16,000 ఇస్తా, 2 ఎకరాలు ఉంటే 32,000, 3 ఎకరాలు ఉంటే 48,000 ఇస్తా అని కేసీఆర్ అంటుండు. కాంగ్రెస్ వాడు ఏమంటుండు, ఎకరం కాదట, రైతుకు ఏడాదికి 15,000 ఇస్తారట. అంటే నీకు 2 ఉన్నా 15, 1 ఉన్నా 15, 3 ఉన్నా 15. 3 ఉంటే కేసీఆర్ ఎంత ఇస్తాడు? మరి జాగ్రత్తగా ఆలోచించండి. అది కూడా ఇస్తాడో కర్ణాటక లెక్క, ఆ 15 కూడా ఎగబెట్టాడో. కేసీఆర్ అయితే పక్కా కదా, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 11 సార్లు ఇచ్చిండు రైతు బంధు పైసలు. బరాబర్ ఇస్తాడు కేసీఆర్. అందువల్ల ఇక్కడ ఉండే మా కార్యకర్తలు ఇంటింటికి పోవాలి, రైతు బంధు మీద కాంగ్రెస్ పార్టీ కుట్రలను తిప్పి కొట్టాలి. నోటికాడ బుక్కను ఎత్తగొట్టినా
కాంగ్రెస్ పార్టీని గ్రామ పొలి మేరల దాకా తరిమి కొట్టే విధంగా మీరు ఇయాల ప్రజలను రైతుల్ని సమాయత్తం చేయాలి. ఇంత దుర్మార్గమా? ఇయాల ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి వచ్చే రైతు బంధును రాకుండా చేసిన కాంగ్రెస్ కు ఓటుతోనే పోటు పడవాలని మా తెలంగాణ రైతులకు నేను పిలుపునిస్తా ఉన్నా. తెలంగాణ రైతులారా, ఈ కాంగ్రెస్ కుట్రలను తిప్పండి, కొట్టండి. కరెంటు 3 గంటలు చాలంటాడు, రైతు బంధు వద్దంటాడు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇలా రైతులకు అన్యాయం చేస్తుంది. మన రైతు బిడ్డ కేసీఆర్, కేసీఆర్ రైతుల కోసమే ఆలోచించిండు. ఎరువు బస్తాలకు తిప్పలు లేకుండా చేసిండు, పెట్టుబడికి సాయం చేసిండు. పండిన పంట అంతా ఇలా కేసీఆరే కొంటున్నాడు. అదేవిధంగా కరెంటు కూడా మంచిగా ఇచ్చిండు మన కేసీఆర్. మళ్ళా కాంగ్రెస్ వస్తే ఆగమైతాం. ఒకటే విషయం సీదా సీదా, ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది. రైతు బంధు రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఖతం కావాలి. కాంగ్రెస్ ఖతం కావాలనా, రైతు బంధు ఖతం కావాలనా? సో ఇవాళ రైతు బంధు రావాలంటే కాంగ్రెస్ ఖతం కావాలి. కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఖతం అవుతుంది. రైతులారా, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా అక్క చెల్లెలు ఉన్నారు, ఇవాళ 2000 పెన్షన్ వస్తే మా అక్క చెల్లెలు కొద్దిగా సంతోషంగా బతుకుతున్నారు. ఇవాళ ఇంత ఏ ఊళ్ళో పోతే వాళ్ళ దగ్గర పైసలు దొరుకుతాయో దొరికాయో కానీ అర్ధరాత్రి అవసరం పడితే ముసలోళ్ళ దగ్గర తెలితేయమన్నా. ఎందుకంటే కేసీఆర్ 2000 ఇచ్చినాకో 1500 ఖర్చు పెట్టుకున్నారు. రోగమో నొప్పో ఏ కాలం ఎట్లనో అని ఒక 500 దాచుకున్నారు, 20-30 వేలు అయితే దాచుకున్నారు. కానీ కేసీఆర్ ఈ తాప ఏమంటుండు, 200 అంటే 1000 చేసిండు, 1000 2000 అంటే 2000 చేసిండు. ఈ తాప మాణిక్యరావు సార్ గెలవంగానే 2000 5000 రూపాయలు నెల నెల ఇద్దామంటుంది. 2000 వస్తేనే కోడలి పిల్ల మంచిగా చూసింది, 5000 వస్తే ఎంత మంచిగా చూస్తుందో. మా అవ్వ కూడా ఇంత షవుల కమ్మలో మెడలైన గుండ్లన్నా చేయించుకుంటుంది. ఇక 5000 పెన్షన్ కావాలనా? కావాలంటే మన కారుకు మన కేసీఆర్ కేయాలి. ఎందుకంటే ఇచ్చి చూపిండు కదా, 2000 చేసింది కేసీఆర్, రేపు బరాబర్ 5000 కూడా చేస్తాడు మన కేసీఆర్. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రేపు మా పేరున పైసలు ఇవ్వటం వస్తారేమో, వాడు ఇస్తే ఒక్కనాడు ఇస్తాడు చెల్లె. మన కేసీఆర్ నెలకు 5000 ఇస్తాడు కదా, ఒక్కనాడు ఇచ్చేది చూసుకుందామా, నెల నెల బతికే చూద్దామా? ఆలోచన చేయండి. అట్లే మా మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి. ఇదేంటిది, ఇప్పటికి మీకు కళ్యాణ లక్ష్మి అంటే తెలుసు, ఆరోగ్య లక్ష్మి అంటే తెలుసు, కేసీఆర్ కిట్ అంటే తెలుసు, ఇప్పుడు సౌభాగ్య లక్ష్మి ఇస్తా అంటుండు కేసీఆర్. ఏంటంటే ఇంటి యజమానురాలైన అక్కకు చెల్లెకు నెల నెల ఆసరా పెన్షన్ ఇచ్చినట్టు నెలకు 3000 రూపాయలు మీ పేరు మీద బ్యాంకులో వేస్తాం. ఇది ఆ చెల్లెకు ధైర్యంగా బతకగలుగుతుంది. అట్లే బీజేపోడు పూగుర్తోడు సిలిండర్ ధర 400 కేలు 1000 చేసిండు. ఈ సిలిండర్ను ధరలు తగ్గించి పేదలకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టబోతా ఉన్నాం. రేషన్ షాపులో బియ్యం తెచ్చుకుంటున్నారా? తెచ్చుకుంటున్నారా? కరోనా వచ్చినప్పుడు 10 కిలోలు ఇచ్చిండు సార్, కాపాడుకున్నాడు. ఈ తాప ఏమంటుండంటే మరి కొంతమంది ఏమో బియ్యం తింటున్నారు పాపం గరీబ్ వాళ్ళు, కొంతమంది దోశపిండి చేసుకుంటున్నట్టున్నారు, కొంతమంది ఏమో అమ్ముతున్నట్టున్నారు కదా. ఆటో తయారుంటుందట కదా వెనకనే, ఎంత 18-20 రూపాయికి 60-70 పైసలు తింటున్నారు పాపం. ఒక 20-30% వాళ్ళు అమ్ముతున్నట, ఎంత 10-20 అమ్మా. అయితే మన కేసీఆర్ ఏమంటుండంటే ఈ కడుపు నిండా పేదలు తినాలి, ఈ అమ్ముకునుడద్దు, ఈ బ్రోకర్లద్దు, ఈ ఆటోలద్దు. ఈ తాప మన మాణిక్యరావు సాబ్ కారు గుర్తు గెలవంగానే మీ అందరికీ రేషన్ షాపుల్లో సోనా మసూర్ బియ్యం, సన్న బియ్యం, పాత బియ్యం ఇద్దామంటుండు. కావాలా? ఎంతమందికి కావాలి శైలా ఆర్డర్ చూస్తాను. సోనా మసూర్ బియ్యం ఎందరికి కావాలి? రైట్, సంతోషం. అయితే అమారా ఎంఐఎం బై జర జర ఎంఐఎం మేర దోస్త్ జర్ర 2 మినిట్. సో అందరం కూడా మరి సోనా మసూర్ కావాలంటే మన కారు గుర్తు మీద ఓటేసుకోవాలి. దయచేసి మరవద్దు. ఇవాళ సన్న బియ్యం ఇస్తా అంటుండు కేసీఆర్, సౌభాగ్య లక్ష్మి ఇస్తా అంటుండు, ముసలోళ్ళ పింఛన్ను 5000 చేసుకుందామంటుండు, ఆడవీళ్ళకైతే కళ్యాణ లక్ష్మికి 100 రానేవట్టే. మీ దావఖానా మంచిగా అయిందా లేదా? ఇప్పుడు జైరాబాద్ దావఖానా మున్పట్ల ఎక్కుందా, మంచిగా అయిందా? అటు సంగారెడ్డి పోయినా ఇటు జైరాబాద్ పోయినా వెనుకట కాంగ్రెస్ వాళ్ళు ఉండగా
నేను రాను బిడ్డో సర్కారు దావకనకని పాట వచ్చింది రావే ఇప్పుడు ఏమంటున్నారు పోదాం పద బిడ్డ సర్కారు దావకనకు అన్నంత మంచిగా అయిందా లేదా ఎవరన ప్రైవేట్ పోతున్నా చెల్ల ఇప్పుడు మంచిగా సర్కారు దావకన పోతే బిడ్డ కాన్పు చేస్తున్నారు కేసీఆర్ కిట్ ఇస్తున్నారు ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి జరాసంగం కాడ ఇంటి కాడ దించిపోతలేరు సౌలత అయిందా లేదా ఇవాళ గరీబోళ్లకు ఐసీయూ పెట్టినాం డయాలసిస్ సెంటర్ పెట్టినాం అన్ని రకాల సౌకర్యం చేసి పేదలకు ధైర్యం ఇచ్చింది సర్కార్ దావఖాన ఇవాళ అంటే కేసీఆర్ వచ్చినాక కొన్ని మంచి పనులు అయినాయి ఇప్పుడు సంగమేశ్వర దేవుని దగ్గర పోయి పది ముక్తం అన్ని ఒక్కసారి అయితే చెల్లే అయితే ఐదో ఆరో ఏడో అయితే పది ముక్తే కేసీఆర్ కూడా పది చెప్పిన కాడ ఒక ఏడేంది చేసిండు కదా చెల్లె దావఖాన మంచిగా 2000 పింఛన్ వచ్చే కళ్యాణ లక్ష్మి వచ్చే కేసీఆర్ కిట్ వచ్చే రైతు బంద్ వచ్చే రైతు బీమా వచ్చే కరెంట్ వచ్చే మంచినీళ్ళు వచ్చే ఓ పది గల్లా చేసిండు ఇంకో ఓటో రెండో బాకీ ఉన్నాం ఇంట్లో ఇంత కరోనా పడ్డది రెండేళ్ళు కరోనా పడుట్లా ఖర్చు ఎక్కువైంది ఆమ్దాన్ కమ్మైంది జర కుత్యమైంది సంసారం అయినా కూడా ఇలా తీస్తా ఉన్నాం ఈ తాప అన్న గెలిపింది నేను ప్రత్యేకంగా ఈ జరాసంగానికి జహీరాబాద్కు ఒక 6000 డబుల్ బెడ్రూమ్లు ఇప్పించి పేదలందరికీ ఇల్లు కట్టిస్తాం గా పని తప్పకుండా చేద్దాం గా ఒక్కటి రెండే మేము బాకీ ఉన్నాం గా అవి కూడా చేస్తాం అట్లనే మన సంగమేశ్వరుడు పేరు మీద ముఖ్యమంత్రి గారు మన సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు స్టార్ట్ చేసినాం అదేంటిది ఇప్పుడు మీ ఇంట్లో నల్ల తిప్పితే నీళ్ళు వస్తున్నాయి కదా రేపు గట్లనే మీ పొలం వాకిట్లోకి గోదావరి నీళ్లు తెచ్చి రెండు పంటలు పండేటట్టు చేస్తాం ఇప్పుడేంది మనకు కాలమైతేనే పజ్జొన్న వేస్తున్నాం బావిలో నీళ్లుంటేనే చెరుకు పెడుతున్నాం రేపు కాలమైనా కాకపోయినా వాన పడ్డా పడకపోయినా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా కాలువలు తవ్వి గోదావరి నీళ్లు తెచ్చి మా రైతన్నల కాళ్ళు కడుగుతామని చెప్పి మనం చేస్తాం వచ్చినాయి ఇప్పుడు దగ్గర నర్సాపూర్ దాకా వచ్చింది కాలువ నర్సాపూర్ నుంచి మన సంగారెడ్డి మన జోగిపేటలోని సింగూర్లో పడుతున్నాయి నీళ్లు పడంగానే దాని వెనుకకెళ్ళి బ్యాక్ వాటర్లకే లిఫ్ట్ పెట్టి ఆ నీళ్లు మన జహీరాబాద్లో 100,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి మా రైతన్నల రుణం తీర్చుకుంటాం గా పని కావాలంటే మాణిక్యరావు సార్ గెలవాలి కానీ మరి ఇంకోళ్ళు గెలిస్తే అవుతుందా ఎందుకంటే ఇలా అవునన్నా కాదన్నా తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి మన కేసీఆర్ మన జైరాబాద్లో కూడా కేసీఆర్ పెట్టిన మనిషి గెలిస్తే మన పని మంచిగా అవుతుంది దున్నపోతుకు గడ్డేసి బర్రెని పాలేయమంటే ఇస్తుందా ఆగం కాదా అందువల్ల మన మాణిక్యరావుని గెలిపించుకుందాం మన పనులు మంచిగా చేసుకుందాం కాంగ్రెస్ నమ్మితే రిస్కుల పడతాం వాడు ఇత్తడో ఇయ్యడో ఇప్పుడు కర్ణాటకల కరెంట్ ఎగబెట్టే రైతు బంద్ ఎగబెట్టే స్కాలర్షిప్ల కోత పెట్టే బస్సులు బంద్ పెట్టే మనం గట్ల ఆగమైదామా ఎందుకు మంచిగా మనకు కేసీఆర్ నమ్మకం కేసీఆర్ అంటే విశ్వాసం మంచిగా కేసీఆర్ ఉండగా రిస్కుల పడదామా రిస్క్ వద్దంటే ఏం చేయాలి కారు గుద్దాలి రిస్క్ వద్దంటే ఏం చేయాలి రిస్క్ వద్దు రిస్క్ వద్దు రిస్క్ వద్దు రిస్క్ వద్దు రిస్క్ వద్దు ఎందుకంటే ఏం రిస్కు వాడు కరెంట్ ఇస్తాడో ఇయ్యడో రిస్కు వాడు రైతు బంధు కర్ణాటక లెక్క ఎగబెడతాడో ఇస్తాడో రిస్కు కేసీఆర్ వస్తే కాలువ నీళ్ళు వస్తాయో రావో రిస్కు వీళ్ళ కాంగ్రెస్ వాడు వస్తే మళ్ళా కర్ణాటకలు ఎగబెట్టినట్టు ఉన్న నౌకర్లు ఓడగొడతాడో ఎగరగొడతాడో రిస్కు ఈ రిస్కుల వాడు అవసరమా మనం ఇవాళ మంచిగా నడుస్తుంది సంసారం ఇంత బువ్వ తింటున్నాం ఇంకా రేపు సన్న బియ్యం ఇస్తా అంటుండు మంచిగా 5000 చేస్తాను ఇంకా 5 ఏళ్లతో తింటాం కదా ఇంత మంచిగా నడిచే సంసారంలో ఈ కాంగ్రెస్ వాళ్ళ చేతులు పెట్టుడెందుకు రిస్కుల పడుడెందుకు పడదామా అంతే రిస్క్ వద్దంటే కారుకు గుద్దుతే మళ్ళా మన సంసారం మంచిగా జరుగుతుంది దయచేసి ఆలోచించండి అదేవిధంగా ఇంకొక విషయం మీరందరూ కూడా ఇవాళ ఇక కాంగ్రెస్ ఆయన ఒక ఆయన పోటీకి నిలబడ్డాడు మా మాణిక్యరావు సార్ మీద ఏ ఊరు ఆయనది మీ ఎమ్మెల్యే ఎవరంటే మా ఎమ్మెల్యే మావోడు మంచోడు మాతో కలిసిమెలిసి ఉంటాడు మా జైరాబాద్లో ఉంటాడంటారా మా ఎమ్మెల్యే ఎవరంటే పక్క ఊరు ఆయన గా పక్క పొంటు ఉంటాడు మా ఎమ్మెల్యే వికారాబాద్లో ఉంటాడని చెప్తారు ఎవడన్నా మన ఎమ్మెల్యే మన జైరాబాద్లో ఉండాలి మన లోకలోడు కావాలి అన్నదండ మన జరాసంగం ముద్దు పెట్టే కదా ఈ మాణిక్యరావు మన ఇంటి వాడు కాదే
మన జరాసంగం ముద్దుబిడ్డ, మన జైరాబాద్ ముద్దుబిడ్డ, మన మాణికరావు గెలవాలనా పక్కు రోడ్ గెలవాలనా? రేపు పని పెడితే వికారాబాద్ పోదామా? మాణికరావు పిలిస్తే వాళ్ళతాడు, గట్టిగా సీటు కొడితే ఇడికేచ్చిపోతాడు కదా. అందువల్ల అందరు కూడా మంచిగా మనం చేసుకుందాం. ఇవాళ మా పటేల్ సాబ్ ఒక రిక్వెస్ట్ కోరుతా ఉన్నాడు. జరా ఇక్కడ మా జడ్పీటీసీ గారు, మా తమ్ముడు ఏమంటుండంటే, నరేష్ భాయ్ ఈడ మాకు చదువుకోవడానికి పిల్లలకు ఒక జూనియర్ కాలేజ్, ఒక డిగ్రీ కాలేజ్ వస్తే లాభం అవుతుందని అడుగుతా ఉన్నాడు. మాణికరావు సాబ్ను గెలిపిండ్రి, మా తమ్ముడు నరేష్ కోరినట్టు, మా పటేల్ కోరినట్టు తప్పకుండా ఈడ కాలేజ్ ఏర్పాటు చేపిస్తానని మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మన గుళ్ళల్లో ధూపదీప నైవేద్యం, ఇవాళ కేసీఆర్ వచ్చినాక అన్ని గుళ్ళల్లో పూజ కావాలని నెలకు 10,000 రూపాయలు ఇచ్చి దేవుని దగ్గర నైవేద్యం పెట్టిస్తున్నాడు, రోజు పూజ చేపిస్తున్నాడు మన కేసీఆర్. అట్లే హమారే ఇమామ్ మోజమ్ సాబ్ లోగోం కే లియే భీ 17,000 లోగోం కు కేసీఆర్ సాబ్ నే హర్ మహీనే మే అభి 5,000 దే రే, అభి హమ్ జీతనే కే బాద్ యే 10,000 హమ్ కర్నే వాలే హే. తమామ్ భాయియో యే కహాన్ సే ఆయా? బీజేపీ సే ఆయా. యే కాంగ్రెస్ కా క్యాండిడేట్ కహాన్ సే ఆయా? కల్ తక్ మోడీ కే సాథ్ తా, అభి కాంగ్రెస్ మే ఆయా, అగర్ సే గల్తీ మే జీత్ గయా ఫిర్ జాతా మోడీ కే పాస్, వహీ సే ఆయా నా యే. అబ యా ముసల్మానం కా ఓట్ నహీ గిర్తా బోల్ కే ఇస్మే ఘుస్ గయా, హమ్ ఉత్నా హోషియార్ నహీ హే క్యా, యా ఓట్ లూట్నే కే లియే ఇస్మే ఘుసా, ఫర్ కిల్ జీత్నే కే బాద్ ఫిర్ భాగ్తా ఉదర్, ఏక్ బార్ బీజేపీ మే జాకే ఆయే సో ఆద్మీ కో ఓట్ డాల్తే హమ్. ये केसीआर साहब सेक्युलर है, माणिकराव साहब खुद एक सेक्युलर लीडर है, आपके अच्छी एमएलए है, ऐसे एमएलए को आप जिताना चाहिए. आज 3 माइनॉरिटी टिमरी स्कूल लगाया जहीराबाद में केसीआर साहब. अच्छा आप ईदगाह के लिए भी हम आगे इंतजाम कर रहे हैं. हमारे तनवीर भाई ने मुझे बोला एक ईदगाह का अच्छा इंतजाम होना जहीराबाद में, बोल के जरूर हम करेंगे. कब्रिस्तान के लिए भी अच्छा जमीन दिलाया, जो भी है हम मिलके रहेंगे. मैं आपके साथ हूं. जरा माणिकराव साहब को बड़ी मेजॉरिटी से एक नंबर पे कार के निशान पे वोट देके इनको जिताइए. जय तेलंगाना. सरले ई रकंगा अंदरं कूडा मंचिगे चेद्दाम. सो ओके मनदी माणिकराव गुर्तु पैननें उंटदी फर्स्ट नंबर मीद. ఈ ఒకటి మీద ఒత్తంగానే కీ కీ అని నాకు ఒత్తాలి గట్టిగా ఒకటి మీద. ఒత్తితే ఏమైందంటే మొదట్లోనే ఉన్నాడు, మొదట్లోనే వస్తాడు గ్యారంటీ. మంచి మెజార్టీతో మన మాణిక్యరావు సాబ్ను గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ. అందరికీ హృదయపూర్వక నమస్కారములు. మీరంతా భోజనం చేసి వెళ్ళాలి. జైరాబాద్ ఇంత అభివృద్ధి అయిందంటే హరీష్ అన్న గారి ద్వారా.